కరోనాకు సంబంధించి మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మూడు ఫేస్ చేసాం. ఫస్ట్ వేవ్ లో వచ్చేటప్పటికి ప్రోటోకాలే తెలియదు, ఓ పక్కన క్వారంటైన్లు, రెండో పక్కన ఎప్పటికప్పుడు ఏర్పాట్లు వీటి మధ్య నడిచిపోయింది. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ కొరత, ఆ టైంలో ఆసుపత్రుల దగ్గర ఇబ్బందులు, వీటిని మళ్ళీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగాం. థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఒమిక్రాన్, హాస్పిటలైజేషన్ తక్కువ ఉంది, హౌస్ ఐసోలేషన్స్తో నడిపాం, సర్వైవ్ అయ్యాం. ఫోర్త్ వస్తుందన్నటువంటి వార్నింగ్లు అయితే ఇస్తున్నారు, దానికి ఎలాగ ఎదుర్కోవాలనేది చూసుకోవాల్సి ఉంది. అయితే చైనాకు వచ్చేటప్పటికి ఇది సెకండ్ వేవ్ అనాలి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వేవ్ అప్పుడు మొదట్లోనే కంట్రోల్ చేసేసామన్నారు, పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేయలేదన్నారు. ఈలోపు అందరికీ వ్యాక్సినేషన్ వేసేసాం 100% అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి షాంఘై మొత్తం స్తంభించిపోయినటువంటిది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు మరణాలు 3 రోజుకి 3 నుంచి 8 అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు, మిగతాది ఎంత అనేటువంటి తెలియదు. బట్ పబ్లిక్ని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే పబ్లిక్ రామంటున్నారు. వాళ్ళని చిన్న సైజు జైళ్ళ లాంటి రూముల్లో ఉంచేసి బయటకు కూడా రానిట్లేదు. ధర్మాకోల్కి సంబంధించిన లేదంటే కనుక చిన్న సైజు ఫ్యాబ్రికేటెడ్ వెరైటీస్తో తయారు చేసినటువంటి టెంట్ వీటిట్లో పెట్టేసి బయటికి తాళం వేసేసి ఆ టైంకి అంత ఆహారం పడేస్తున్నారు అన్నటువంటిది బాగా ఆగ్రహం రగిలిపోతుంది అక్కడ. ఆ పబ్లిక్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటి నేపథ్యంలో చైనా దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలబట్టుకుంటుంది.